జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని చంద్రముఖితో పోల్చడానికి రీజన్ ఏంటని అడిగితే చాలా రీజన్స్ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు నాకు తెలుసు గోపాల్ రెడ్డి గారు అంత పొలిటికల్ అనలిస్ట్ కాదు, ఆయనకి అంత నాలెడ్జ్ లేదు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఆయనకి, ఆయన ఏమంటాడు ఉండండి, మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడద్దు దయచేసి. ఇప్పుడు 5,000 ఇచ్చి 3 లక్షల మంది జీవితాన్ని నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఏం తెలివితేటలున్నాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర? ఒకటి. నెంబర్ 2, ఆయన అన్నాడు ఇప్పుడు సంక్షేమంలో మరి మేము ఇస్తున్నాం కదా దానికన్నా ఎక్కువ ఇస్తారు. ఎలా ఇస్తారంటే స్వామి, ఆయన సంక్షేమమే కాదు పాత ఏ పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ కట్ గా బహిరంగ సభలు చెప్పారు. బీసీలకు సంబంధించిన పథకాలు, ఎస్సీలకు సంబంధించిన పథకాలు, అగ్రికల్చర్ సంబంధించిన రైతులకు ఉన్న పథకాలన్నీ కంటిన్యూ చేస్తాం, ప్రాజెక్టులు అన్ని కంటిన్యూ చేస్తాం. అసలు ఈయనకి ఎక్కడండి విజన్ ఉంది? పోలవరం 72% నుంచి ఇంకో 2% వెనక్కి వెళ్ళింది. అంటే వీళ్ళకి ఓన్లీ అంటే జనాల్ని ఏంటంటే ఎలా చూస్తారంటే పురుగుల్లా, డబ్బులు ఇస్తే చాలు ఓట్లేస్తారు అనుకునే మనుషులు. ఎందుకంటే అందుకే సైకోల్ అని ఉంటే అనడం లేదు. ఈయన అంటాడు ఏంటి జాబ్ అంటే బాబు, ఎంత బాబులో 5 లక్షల మంది మీ అసెంబ్లీలో ఆయన చనిపోయిన ఇండస్ట్రీ మినిస్టర్ చెప్పాడు కదా స్వామి, 5,40,000 ఉద్యోగాలు ఇచ్చారని. నువ్వు చెప్తావు అంతే ఇప్పుడు ఆయన మాట్లాడే ఎంత తప్పులు అంటే ఆ రోజు 25,000 కోట్ల రూపాయలు 2014లో అసలు డబ్బులు లేని పరిస్థితుల్లో 25,000 కోట్లు రైతులు పే చేస్తే డబ్బులు ఇవ్వలేదు అంటావా? ఏం మాట్లాడతారా? ఎందుకు అన్న అబద్ధాలు? దాని వల్ల లాస్ అయ్యాం యాక్చువల్ గాను. అయినా మాట ఇచ్చాడు కాబట్టి ఉన్నంత వరకు ఆయన 25,000 కోట్లు రైతులకు పే చేయడం జరిగింది. అలాగే డాక్టర్ గ్రూపులకి ఒక 10-15,000 చివరిలో ఇవ్వడం జరిగింది. ఏ ఇవ్వలేదు ఎలా అబద్ధం ఆడతారు మీరు అందరికి? అది కూడా అంటే ఇలేదో కొత్తగా కనిపించినట్టు. మేము డైరెక్ట్ గా బ్యాంక్ ఒకటి, రెండోది ఎంత దారుణం ఆన్సర్ చేయాల్సి ఉంది ఒక్కసారి మురళి గారు మీరు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు పేటిఎం బ్యాచ్లు పెట్టుకుని 2,000 మందిని పెట్టుకున్నారండి, అన్ని పేపర్లో వచ్చాయి ఎంత నీచంగా. చివరికి చెల్లిని కూడా వదలలేదండి జగన్మోహన్ రెడ్డి. సొంత చెల్లిని ఎవరికి పుట్టారనే మాట్లాడితే కనీసం అసలు ఎవడో యూస్లెస్ వీళ్ళు అమెరికా నుంచి ఈయనకు సంబంధించిన వైసీపీ బ్యాచ్ పేటిఎం బ్యాచ్ మాట్లాడితే వీళ్ళకి ఇంక జ్ఞానం వద్దండి. ఏం మాట్లాడుతున్నారా అని ఆమె ఓన్లీ రాజకీయంగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది మాట్లాడింది. పోలవరం నువ్వు కంప్లీట్ చేయలేదు, నువ్వు ఇలాగా వెళ్ళి అంటే ప్రధానమంత్రి కాలు మీద పడ్డావు, ఏం అవసరం నీకు? 25 మంది కాదు 30 మంది ఎంపీలు ఇచ్చారు, నువ్వేం సాధించావని మేడం అడిగితే ఇప్పుడు షర్మిలమ్మ నువ్వు దాని సమానం చెప్పే. సొంత చెల్లి, సొంత బాబాయ్ కూతురు ఆమె సునీత, ఆమెమో నాకు సిబిఐ అయిందంటే సిబిఐ వద్దంటావా? న్యాయం చేయండి అంటే వాళ్ళ మీద కేసులు పెడతావా? ఇదే ఈ రాష్ట్రంలో 70 సంవత్సరాల్లో ఇంత అన్యాయమైన గవర్నమెంట్ కానీ, ఇంత అన్యాయమైన సీఎం కానీ ఈ ప్రభుత్వం ఎక్కడైనా ఉందండి? సహజ సంపదని మనం ఎన్ని సంవత్సరాల నుంచి కాపాడుకుంటున్నాం? మా నాయకుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. ప్రతిది కూడా అకౌంటబిలిటీగా, అంటే ప్రజలకి అకౌంటబిలిటీగా ఉంటే వీళ్ళు వచ్చిన తర్వాత దోచుకుంటారా? మొత్తం స్టాండ్ని 40,000 కోట్లు దోచుకోవడం ప్రజలంతా తెలియదు. ఎందుకు ఇవన్నీ ఎగ్జాంపుల్ ఎందుకండి? లిక్కర్ ఎంత అండి? 60 రూపాయల నుంచి 200 రూపాయలు అమ్ముతావా? భూమ్ భూమ్ అన ప్రెసిడెన్షియల్ మెడలా ఏంటి ఇవన్నీ? ఒక సిగ్గు లేదా నాయకులకి? వైవి సుబ్బారెడ్డి ఏ విధంగా దోచుకున్నాడు? ఇక్కడ భూములు ఎంత దారుణంగా మాఫియాలో ఎలా మీరు లాక్కున్నారు ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? మీకు డిపాజిట్ డ్రా ఏమనుకుంటున్నారు? మేడం, మడత పడ్డం అంటే ఇది ఓన్లీ మటలు చేసిన మాటలండి, ఇవి చాలా తప్పుడు మాటలు. ఇలాంటి దయచేసి వద్దు. ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి అసలు
అందుకే అంటాం జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం మీద రాజ్యాంగ విలువలు లేవు. ఎందుకంటే అసెంబ్లీలో బూతులు మాట్లాడుకుంటే నవ్వుతాడండి ఒక సీఎం, వెంటనే ఆయన్ని డిపార్ట్ చేయాలా లేదంటే పిలిపించుకొని ఇంకోసారి మాట్లాడుతుందని చెప్పాలి. అంటే ఒకటే ఎగ్జాంపుల్, చెల్లినే మాట్లాడుతున్నప్పుడు చెల్లి గురించే తల్లి గురించి మాట్లాడినప్పుడే ఖండించిన వాళ్ళు వీళ్ళ రాజకీయం చేస్తారు. అందుకోసం వీళ్ళతో మాట్లాడడం కూడా వేస్ట్ అండి. ఏదేమైనప్పటికీ ప్రజలందరూ డిసైడ్ ఉన్నారు, అన్ని వర్గాలు డిసైడ్ అయి ఉన్నాయి. డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తేనే రోజులు పోయేవి. ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పిల్లలు చెప్తున్నారు దయచేసి వాళ్ళకి సభలకు వెళ్ళొద్దు, వాళ్ళకి ఓటు వేయొద్దని ఈరోజు చెప్తున్నారు. మనం గొడవ చేస్తే మనం అన్ని తీసేస్తారేమో, అందుకే మీరు ఎలక్షన్ వరకు పెద్దగా మాట్లాడొద్దని. ఆ పిల్లలే చదువుకున్న పిల్లలందరూ కూడా కుటుంబాల్లో, రైతు కుటుంబాల్లో కానీ అలాగే కూలీల కుటుంబాల్లో కానీ భవన కార్మిక కుటుంబాల్లో అందరికీ ఇప్పుడు మెసేజ్ పాస్ అయిపోయిందండి. డోంట్ వరీ, చూస్తారు కదా ఎంత ఎంత ఈరోజు రెచ్చిపోయారో, రేపు ఫ్యూచర్లో ఎంత బాధపడతారో మనమే చూస్తుంది. ఓకే, తులసిరెడ్డి గారు ఏ రాష్ట్రంలో